ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలని ఏ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేయబోతూ ఉన్నాయి? అంటే ఒకే ఏ ఎన్నికలైనా ఒకే ఫ్యాక్టర్ ఉండదండి, అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. మొదటిది, తెలంగాణలో లాగా కేసీఆర్ కు మళ్ళీ అధికారం ఇవ్వాలా వద్దా, దాని చుట్టూ కదా తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. అందువల్ల రేపు కూడా జరిగేది ఎన్నికలే. షుడ్ జగన్ బి గివెన్ ఎనదర్ టర్మ్, వైఎస్ జగన్ ను మరోసారి ఎన్నికల్లో గెలిపించాలా వద్దా? సో ఇది మొదటి అంశం. అంటే ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉందా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందా అనేది ఒక కీలకమైన అంశం. అంటే జగన్కు మళ్ళీ అధికారం ఇవ్వాలా వద్దా? ఇది కాన్స్టిట్యున్సీ లెవెల్ ఇన్కంబెన్సీ, స్టేట్ లెవెల్ ఇన్కంబెన్సీ, అది ప్రో ఉందా యాంటీ ఉందా అనేది. రెండవది కాన్స్టిట్యున్సీ లెవెల్ ఫ్యాక్టర్స్, అంటే ఒక ఎమ్మెల్యేకు మళ్ళీ గెలిపించాలా వద్దా. అందుకే మీకు అది గుర్తించే వైఎస్ఆర్ కాంగ్రెస్ భారీ ఎత్తున ఎమ్మెల్యేలను మార్చే ప్రక్రియ మొదలుపెట్టింది. అందువల్ల కాన్స్టిట్యున్సీ లెవెల్ ఇన్కంబెన్సీ ఎలా ఉంది, ఆ ఎమ్మెల్యే పైన అనుకూలంగా ఉందా, ఎమ్మెల్యే పైన వ్యతిరేకంగా ఉందా, వ్యతిరేకంగా ఉంటే మారుస్తున్నారా లేరా అనే ఫ్యాక్టర్ రెండవది. మూడవది టీడీపీ జనసేన అనే కాదు, ఈ అలియన్సెస్ ఫ్యాక్టర్, అంటే ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అంటారు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత మేరకు కన్సాలిడేటెడ్గా పడుతుంది. మీరు తెలంగాణలో కూడా చూడండి, యాంటీ కాంగ్రెస్ యాంటీ కేసీఆర్ ఓటు కన్సాలిడేట్ అయింది ఖమ్మం, నల్గొండ, సదరన్ తెలంగాణలో. అక్కడ సదరన్ తెలంగాణలో క్లియర్గా కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా పోటీ ఇచ్చింది, 7 సీట్లు ఉత్తర తెలంగాణలో బీజేపీ గెలుచుకుంది. మీరు అక్కడ చూడండి మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఎక్కడైతే ఆ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ ఎంత మేరకు ఉంటుంది, అందులో మూడో ఫ్యాక్టరు వైసీపీ వ్యతిరేక ఓటు ఏ స్థాయిలో పోలరైజ్ అవుతుంది, కన్సాలిడేట్ అవుతుంది అని. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో ఉంది, బీజేపీ వేరుగా ఉంది, కాంగ్రెస్ వేరుగా ఉంది, యాజ్ ఆఫ్ టుడే వామపక్షాలు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు జై భారత్ పార్టీ పెట్టారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూస్తే ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ ఎంత మేరకు ఉంటుంది అని. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ జై భారత్ పార్టీలు కలుస్తాయా, టీడీపీ జనసేన కాంగ్రెస్ జనసేన జై భారత్ పార్టీలు వామపక్షాలు కూడా కలుస్తాయా, సో ఈ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ ఎంత మేరకు ఉంటుంది అని. నాలుగవది సోషల్ షిఫ్ట్ ఏమైనా జరుగుతున్నాయా, దీన్ని ఇప్పుడు అందమైన పేరు కూడా పెట్టారు సోషల్ ఇంజనీరింగ్ అని. అంటే కొన్ని కులాలు సాంప్రదాయకంగా అందులో మెజారిటీ ప్రజలు పార్టీకి ఓటేస్తారు, ఆ షిఫ్ట్ జరగాలి. ఇప్పుడు తెలంగాణలో జరిగింది అది, ట్రైబల్ ఓట్లో లంబాడీ ఓట్ కాంగ్రెస్కు క్లియర్గా షిఫ్ట్ అయ్యింది, ముస్లిం ఓట్లో ఒక గణనీయమైన భాగం షిఫ్ట్ అయ్యింది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా కులాల వారిగా ఇంకా తెలంగాణలో కూడా లేని కాస్ట్ పోలరైజేషన్ ఆంధ్రలో ఉంది. సో ఆ కాస్ట్ పోలరైజేషన్లో ఏమైనా మార్పు వస్తుందా, అంటే 2019లో వైసీపీకి ఓటు వేసిన కులాలు టీడీపీకి ఓటు వేసిన కులాలు అలాగే వేస్తారా, ఏమైనా మార్పు వస్తుందా? మరీ ముఖ్యంగా కాపు ఫ్యాక్టర్, కాపు ఓటు ఎటు షిఫ్ట్ అవుతుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో న్యూమరికల్గా చాలా సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ చూపగలిగే కమ్యూనిటీ. అందువల్ల ఈ కమ్యూనిటీ ఎటువైపు పోతుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన గణనీయమైన ప్రభావం చూపే అంశం. ఐదవది, మీకు ఈ న్యూ ప్లేయర్స్ ఎంటర్ అవుతున్నారు, ఈ న్యూ ప్లేయర్స్ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది. ఇప్పుడు మనకు తెలంగాణలో కూడా చర్చ వచ్చింది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేస్తాడు, బీఎస్పీ ఏం చేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని న్యూ ప్లేయర్స్, ముఖ్యంగా వైఎస్ షర్మిల, ఆమె కాంగ్రెస్లో చేరుతుందా, జగన్కు వ్యతిరేక ప్రచారం చేపడుతుందా, చేపట్టినప్పుడు జగన్ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, వైఎస్ఆర్ కుటుంబంలో చీలిక చూసే మొదటి ఎన్నిక అవుతుంది. షర్మిల కనుక కాంగ్రెస్లోకి వచ్చి ఆయన కాంగ్రెస్ తరఫున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం దిగితే వైఎస్ఆర్ కుటుంబంలో మొదటిసారి చీలిక కనబడుతుంది. ఈ చీలిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఏ రకమైన ప్రభావం పడుతుంది అనేది ఒక క్వశ్చన్. ఆరవది, జగన్మోహన్ రెడ్డి పైన అసంతృప్తి ఉన్నా, వ్యతిరేకత ఉన్నా, ప్రతిపక్షం ఏ మేరకు ప్రజల విశ్వాసాన్ని పొందుతుంది అని. అందువల్ల ఆ యాంటీ ఇన్కంబెన్సీని గల్వనైజ్ చేయగలగాలి. తెలంగాణలో కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, కానీ మీకు రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయ్యేంత వరకు
అది కాంగ్రెస్ వెనకాల పూర్తి స్థాయిలో కన్సాలిడేట్ కాలే. ఎందుకు కాలే అంటే ఆ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ ఇవ్వలేదు. సో ఒక కొత్త నాయకత్వం వచ్చి గల్వనైజ్ చేసుకోగలిగారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. బండి సంజయ్ బీజేపీలో ఊపు తెచ్చినప్పుడు మంచి విజయాలు వచ్చాయి. ఏ కారణం లేకుండా, కన్విన్సింగ్ ఎక్స్ప్లనేషన్ లేకుండా ఆయన మార్చారు బీజేపీ దెబ్బతిన్నది. అందువల్ల గల్వనైజ్ చేయగలుగుతుందా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కొత్త నాయకత్వం కాదు. అందువల్ల మీకు న్యూ ఫేసెస్ లేవు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో, పాత రాజకీయ పాత ఫేసెసే ఉన్నారు. సో ఇది కొత్తగా జగన్మోహన్ రెడ్డి పట్ల ఏదైనా ఎక్కడైనా అసంతృప్తి ఉన్నదాన్ని ఈ లీడర్షిప్ ఫ్యాక్టర్ అనేది గల్వనైజ్ చేయగలుగుతుందా అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఇలా వివిధ ఫ్యాక్టర్స్, ఒక్క ఫ్యాక్టర్ అని ఉండదు. ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలు, ఏడవది సంక్షేమ పథకాల పట్ల ప్రజల స్పందన ఎలా ఉంది. ఇప్పుడు తెలంగాణలో కొన్ని సంక్షేమ పథకాల ఫాల్టీ ఇంప్లిమెంటేషన్ కూడా మీకు బీఆర్ఎస్ దెబ్బతీసింది. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ లాంటి వాటి పట్ల. సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయా, వాళ్ళలో ప్రజల గ్రీవెన్సెస్ ఉన్నాయా అనేది ఏడవ ఫ్యాక్టర్. ఎనిమిదో ఫ్యాక్టరు విజిబుల్ ఆంగర్ ఉండే తెలంగాణలో పార్టీ యంత్రాంగం పట్ల, అంటే బీఆర్ఎస్ స్థానిక నాయకత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. సో అదే రకమైన వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా, అంటే స్థానిక వైసీపీ నాయకత్వం పట్ల ప్రజల స్పందన ఎలా ఉంది అని. తొమ్మిదవది వివిధ ప్రాంతాలలో ఉండే వేరియేషన్స్ ఏంటి. ఇప్పుడు మనం తెలంగాణలో చూసాం, సదరన్ తెలంగాణ క్లియర్గా టీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టేసింది. హైదరాబాద్ రీజన్ మొత్తం మీకు బీఆర్ఎస్ కొట్టేసింది, హైదరాబాద్ రంగారెడ్డి. నార్థన్ తెలంగాణ మిక్స్ రిజల్ట్ ఇచ్చింది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫ్యాక్టర్స్, ఈ రీజనల్ వేరియేషన్ ఏమైనా ఉంటుందా, రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర ఒకే రకంగా ఓటేస్తుందా లేదా భిన్నంగా ఓటేస్తుందా. ఎందుకంటే ఈ రీజనల్ వేరియేషన్స్లోనే మీకు రాజధాని ఫ్యాక్టర్ ఉంది. అమరావతి ఫ్యాక్టర్ ప్రభావం చూపెడితే దక్షిణాంధ్రలో రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది. వైజాగ్ రాజధాని అనే అంశం ప్రభావం చూపెడితే ఉత్తరాంధ్రలో ఒక రకంగా ఉంటుంది. పదవది డెవలప్మెంట్. డెవలప్మెంట్ జరగలేదు అన్న భావన ఉంది, అది పొలిటికల్ ఇంపాక్ట్ చూపెడుతుందా. మీరు తెలంగాణలో మీరు గమనించండి, డెవలప్మెంట్ విజిబుల్గా జరిగిన హైదరాబాద్లో బీఆర్ఎస్ కొట్టేశారు. అందువల్ల డెవలప్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎన్ని ఉన్నా అభివృద్ధి జరగలేదన్న భావన, రోడ్లు బాగలేదు, ఇలాంటి భావన వైసీపీకి ఏ రకమైన నష్టాన్ని తెస్తుంది. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేను మీకు 10 ఫ్యాక్టర్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చెప్పాను. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పును డిసైడ్ చేస్తాయి.